నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన మహిళలు రాష్ట్రంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం శుభ పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు బడిత్య శంకర్ నాయక్ తన జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాట ఒకటైనా పాడాలన్నదే తన చిరకాల కోరిక పేర్కొన్న సింగర్ మంగ్లీ తమిళ బియ్యం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరించారన్న ఆరోపణపై బీకోట సిఐ ఆశీర్వాదంను బిఆర్కు బదిలీ వార్తల్లోని వివరాలు గిరిజనుల చిరకాల స్వప్నం గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు బడిత్య శంకర్ నాయక్ రాష్ట్రంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణం శుభ పరిణామం అన్నారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు బడిత్య శంకర్ నాయక్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పాలాభిషేకం చేశారు విభజనల హామీల సాధనలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణమే గొప్ప నిదర్శనమన్నారు రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు 2014 లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 13 కేంద్ర సంస్థలను మంజూరు చేసిందని గుర్తు చేశారు 40 ఇయర్స్ ఇండస్ట్రీని చెప్పుకునే చంద్రబాబు కేంద్ర సంస్థలు నిధులు సాధించడంలో తీవ్ర వైఫల్యం చెందారన్నారు చివరకు ఓటుకు నోటు కేసుతో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను సైతం వదిలేసి వచ్చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు గత 5 ఏళ్ల పాలనలో తాత్కాలిక రాజధానితో సరిపెట్టిన చంద్రబాబు కేంద్ర సంస్థలను సాధించడంపై కనీస శ్రద్ధ పెట్టకపోవడం దారుణమన్నారు చంద్రబాబు వైఫల్యాలు రాష్ట్రానికి శాపాలుగా మారినప్పటికీ సీఎం వైఎస్ జగన్ వాటన్నిటినీ అధిగమించి సంక్షేమం అభివృద్ధిని సాధించారని అన్నారు 4 ఏళ్లలో పోర్టులు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిన సీఎం జగన్ కేంద్ర సంస్థలను కూడా సాధించడంలో పరప్రథమమయ్యారని విమర్శించారు ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంకి 561 ఎకరాల భూమిని కేటాయించడంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చొరవతో దాని నిర్మాణానికి మార్గం సుగమం అయిందన్నారు రాష్ట్రంలో మరో కేంద్ర సంస్థకు శంకుస్థాపన చేస్తున్న తరుణంలో గిరిజన సమాజం తరపున సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇవాల గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం గిరిజనుల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ మరి అభివృద్ధి కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి వ్యక్తిగా ఇవాల గిరిజనుల యొక్క మనసుల్లో ఒక గొప్ప స్థానాన్ని ఇప్పటికే వారు మరి సంపాదించుకోవడం జరిగింది ఇవాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇవాల ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లాలో దాదాపుగా 561 ఎకరాల ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో ఇవాల దాదాపుగా 1000 కోట్ల రూపాయల నిధులతో ఇవాల గిరిజన విశ్వవిద్యాలయానికి నిర్మాణానికి ఇవాల పునాదులు వేయడం నిజంగా గిరిజన సమాజం గాని గిరిజన విద్యార్థులు గాని గిరిజన మేధావులు గాని అందరూ కూడా ఇవాల అందరూ కూడా దీన్ని హర్షిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి గిరిజనులందరూ కూడా ఇవాల కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నారు ఇవాల కేంద్ర మంత్రి ఇవాల ధర్మేంద్ర ప్రధాన్ గారి యొక్క మరి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాల విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయానికి ఇవాల నిర్మాణానికి ఇవాల పునాదులు వేయడం నిజంగా గిరిజనుల యొక్క కలలు తాజా సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్తగా తయారైన హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని అదనపు ఎస్పీ కులశేఖర్ శుక్రవారం సాయంత్రం తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని పృథ్వీ హీరో షోరూం నందు లాంఛనంగా ప్రారంభించారు స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని పృథ్వీ హీరో షోరూమ్ లో ఈ వాహనం మార్కెట్ లోకి విడుదల చేశారు ఈ సందర్భంగా షోరూమ్ ఎండీ పృథ్వీ రెడ్డి మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలు కలిగి ఉన్నాయని 125 సీసీలో లీటర్ పెట్రోల్ కు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఏకైక వాహనం అన్నారు దీని ధర 81,900గా తెలిపారు ఆకర్షణీయంగా రూపొందించబడి పలు రంగులలో అందుబాటులో ఉన్నాయన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ నరసప్ప టూ వీలర్ యూనియన్ ప్రెసిడెంట్ మునిరెడ్డి షోరూమ్ జీఎం ఆర్ బిందు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పృథ్వీ హీరో వారి ఆధ్వర్యంలో గ్లామర్ రీలాంచింగ్ చేశారు ఈ మోడల్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మామూలు ఫీజిబిలిటీ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంది అపీరెన్స్ కూడా ఈ మోడల్ని ఎక్కువగా కొనుగోలు చేయొచ్చు అని నా అభిప్రాయం దీనికి మీరు అందరూ సపోర్ట్ చేయండి ఇవాళ పృథ్వీ హీరో షోరూంలో మా లెజెండరీ వెహికల్ గ్లామర్ని మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కులశేఖర్ గారు అదే విధంగా మన ట్రాఫిక్ డిఎస్పి గారు నరసప్ప గారు వచ్చి లాంచ్ చేయడం జరిగింది ఈ వెహికల్ ని మేము ఇప్పటి నుంచో చాలా సక్సెస్ఫుల్ ప్రొడక్ట్ గా సేల్ చేస్తున్నాం దీని ఇంకా అధునాతన టెక్నాలజీ తో మా హీరో వారు మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చారు దీని ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి దాని రివ్యూ మాకు చెప్పవాల్సిందిగా 1 లక్ష దీని ఎక్స్ షోరూమ్ ధర 98,000 మార్కెట్ లో ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ లో ఉన్న వెహికల్స్ లో ఈ ఫీచర్స్ కి 125 సీసీ లో ఇదే అతి తక్కువ ధరలోకి వచ్చేది అదే విధంగా అత్యధిక మైలేజ్ వచ్చే వెహికల్ కూడా ఇదే పాత మోడల్నే కొత్త మోడల్ వదిలినాడు ఇప్పుడు ఆ బాగుంది కాబట్టి రోడ్ కూడా మైలేజ్ కూడా 65 లాంగ్ లో 65 వస్తది ఇప్పుడు వచ్చి 60 దాకా లోకల్ లో వస్తది బండి కూడా చాలా స్మూత్ గా ఉంది ముందు వైబ్రేషన్ ఉన్నాయి ఆ వైబ్రేషన్ లేకుండా ఇప్పుడు బ్రహ్మాండంగా వైబ్రేషన్ లేకుండా ఉంది బండి ఈ బుద్ధిబీ షోరూమ్ ప్రతి బండి వెహికల్ ఏది వచ్చినా కూడా కొత్త బండ్లంతా కూడా మేము వచ్చి తిరుపతి టూ వీలర్ మెకానిక్ అందరం కూడా లాంచింగ్ చేసేది ప్రతి బండి మేమే లాంచింగ్ చేస్తున్నాము దానివల్ల కూడా బండ్లు కొద్దిగా వాళ్ళకి ఆచారంగా మాది మేము వచ్చి లాంచింగ్ చేస్తే బండ్లు కొద్దిగా మూవ్ అవుతున్నాయని బాగున్నాయనేసి వాళ్ళు సంతోషంగా మనం కూడా పిలిచి ప్రతి బండి లాంచింగ్ చేపించుకుంటారు శ్రీకళాశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం శాస్త్రోక్తంగా నేత్రపర్వంగా నిర్వహించారు వరలక్ష్మీదేవి ఉత్సవ మూర్తిని కొలువుదీర్చి విశేష పూజలు జరిపారు స్థానిక బ్రహ్మగుడి వద్ద సామూహిక వరలక్ష్మి వ్రతంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత పూజలను శాస్త్రోక్తంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు సిరి సంపదలు ఐష్ట ఐశ్వర్యాలు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో అనుగ్రహించే లక్ష్మీ వ్రత పూజలను మహిళా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నారు శ్రీకళాశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు స్థానిక బ్రహ్మగుడి ఆవరణలో చలువ పందిళ్లు వేసి మహిళలు వ్రతనోము నోచుకోవటానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు శ్రావణ లక్ష్మి వరలక్ష్మీదేవి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి కొలువుదీర్చారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి విశేష పూజలు జరిపారు అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని చేపట్టి మహిళా భక్తులకు వ్రతనోములు నోచుకోవటానికి దేవస్థానం తరపున కలశం పూజా సామగ్రిని దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో సాగరబాబులు అందజేశారు అనంతరం అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణ నడుమ సామూహిక వరలక్ష్మి వ్రత నోములు పూజలను సాంప్రదాయ పద్ధతిలో నిర్వహింపజేశారు మహిళా భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో ఉపవాస దీక్షలతో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాంప్రదాయ పద్ధతిలో పూజలను నిర్వహించుకున్నారు వ్రతనోము పూజ అనంతరం వ్రతధారాలు ధరించారు పరస్పరం మహిళలు వాయినమిచ్చి పుచ్చుకుని ముత్తైదులచే ఆశీర్వాదం తీసుకున్నారు వేద పండితులు వరలక్ష్మి వ్రత విశిష్టతను వివరించి భక్తులను ఆశీర్వదించడం చేశారు ఆలయ వేద పండితులు అర్ధగిరి మాట్లాడుతూ మహాలక్ష్మి వ్రత పూజ విశిష్టతను వివరించారు దేవస్థాన చైర్మన్ అంజూరు తరక శ్రీనివాసులు మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని మహిళా భక్తులకు దేవస్థానం తరపున పూజా సామగ్రి అందించామని నోము నోచుకున్న మహిళలకు అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ పూజా కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ అంజూరు తరక శ్రీనివాసులు దంపతులు ఆలయ ఈవో సాగర్బాబు దంపతులు ఎమ్మెల్యే కుమార్తె వైసీపీ నాయకురాలు పవిత్రారెడ్డి పాల్గొని వ్రతనోములు నోచుకున్నారు ఆలయ అధికారులు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని అందిస్తూ మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతనోములు నోచుకోవటానికి సహకారం అందించారు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు దివ్యక్షేత్రంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా జరిగింది వరలక్ష్మి వ్రతం అంటేనే మహిళలకు ఎంతో ఆనందదాయకమైంది ఐశ్వర్యాన్ని ఇచ్చేది అటువంటి ఐశ్వర్య ప్రదాత అయిన లక్ష్మీదేవికి ఈరోజు వరలక్ష్మి వ్రతం ద్వారా విశేషంగా ఒక శాస్త్రీయంగా పండితులందరూ కూడా మంత్రోచ్చారణ చేస్తామండి ఆ మంత్రాన్ని మహిళలందరూ కూడా పఠిస్తూ కలిశంతో ఏర్పాటు చేసి ఆ కలిశానికి కూడా పూజలు చేస్తూ చాలా అద్భుతంగా జరిగింది భక్తులందరికీ కూడా కలశము వాయనము అన్ని కూడా ఇచ్చి వాళ్ళ చేతే పూజ చేయించి ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు పొందవాలని తెలిపి ఉన్నాము కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్త్రీలు వచ్చి ఈ క్షేత్రమునందు బ్రహ్మదేవాలయం నందు కూడా వచ్చి ఇక్కడ విశేషంగా కూడా కలశాన్ని ఉంచి శ్రీ వరలక్ష్మీదేవిని పూజించి ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అనుగ్రహము పొందుతున్నారు పాగాలి గ్రామ పంచాయతీలో కుమ్మరపల్లిలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుద్దిరెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు తాళ మేళాలతో పూలవర్షంతో స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుంటూ గోపాలన చేసిన అభివృద్ధిని వివరించారు ప్రజలు తెలిపిన సమస్యలను తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే మొదటగా పరిష్కరిస్తామని తెలిపారు గోపాలన చేసిన అభివృద్ధి తప్ప ఈ నాలుగేళ్లు ఏమి చేశారని ఎమ్మెల్యేని ప్రశ్నించిన సుద్దిరెడ్డి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి సుద్దిరెడ్డిని ఎమ్మెల్యే చేసుకుని బొజ్జల పాలన తెచ్చుకుంటామని తెలిపారన్నారు
ఈ కార్యక్రమంలో శాంత స్వరూపమైన మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, పోలూరు శ్రీనివాస్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణానికి పడమటి దిక్కున ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న పవిత్ర స్వర్ణముఖి నదికి పడమర వైపున సుందరీకరణ పేరుతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను అర్ధాంతరంగా విడిచిపెట్టడం వలన అటువైపు వెళ్లేవారు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని శ్రీకాళహస్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అట్టహాసంగా ప్రారంభించిన స్వర్ణముఖి నది సుందరీకరణ పనులు కాస్త ప్రమాదాలకు కారణమవుతుంటే అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమైన విషయమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అటు పురపాలక శాఖ, తుడ, పోలీసు శాఖ గాని, ఇటు ఇరిగేషన్ శాఖ వారు గాని ప్రమాదకరంగా మారిన అసంపూర్తి నిర్మాణాల వద్ద హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవటం అత్యంత బాధ్యతారాహిత చర్యగా తెలుగుదేశం పార్టీ నాయకులు అభివర్ణించారు. ప్రైవేటు సెక్యూరిటీగా విధులు నిర్వహించే ఒక వ్యక్తి సాయంత్రం వేళ సేద తీరడానికి స్వర్ణముఖి నదికి పడమర వైపు నిర్మిస్తున్న కరకట్ట అంచులో కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు జారి నదిలో పడిపోయి స్వల్పంగా గాయపడిన సంఘటన ఇటీవల కాలంలో జరగటం అటువైపు వెళ్లే వారికి భయాందోళనకు గురి చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. కరకట్ట వెంబడి కనీస రక్షణ చర్యలు చేపట్టకపోవటం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా ప్రజలను ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టేస్తున్న అధికారులు తమ తీరు మార్చుకుని వెంటనే కరకట్టపై రక్షణ చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసారం రమేష్, తెలుగుదేశం పార్టీ వన్నికుల క్షత్రియ సాధికార సమితి సభ్యులు మిన్నల్ రవి తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వికొట్టసేయి ఆశీర్వాదంను వీఆర్ కు బదిలీ చేశారు. తమిళ బియ్యం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరించారన్న ఆరోపణపై సీఐ ఆశీర్వాదం వీఆర్ కు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త సీఐగా లింగప్ప గురువారం బాధ్యతలు స్వీకరించారు. 3 రోజుల కిందట వికోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో 150 బస్తాల తమిళ బియ్యం డంపు బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ఫుడ్ సెల్ అధికారులు ఆ బియ్యం తమ పరిధి నుంచి వచ్చాయని, ఆ వాహనాన్ని తాము సీజ్ చేశామని వికోట పోలీసులకు తెలిపారు. దీంతో ఆ బియ్యాన్ని తమిళ పోలీసులకు అప్పగించి వచ్చేశారు. నిందితులను ఫుడ్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకునే క్రమంలో వారి కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. ఈ క్రమంలో ఓ స్మగ్లర్ పరారయ్యారు. మరో నిందితుడిని పట్టుకున్న తమిళ పోలీసులు అతడిని వికోట పోలీసులకు అప్పగించారు. వికోట పోలీసుల ఆధీనంలో ఉన్న మరో నిందితుడు పరారయ్యాడు. వికోట పోలీసులు తమకు సహకరించకుండా స్మగ్లర్లకు అనుకూలంగా వ్యవహరించారని తమిళ పోలీసులు వేలూరు ఎస్పీకి నివేదించారు. తాము స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని అదే రోజు సాయంత్రం ఫుడ్ సెల్ అధికారులు తమిళనాడు పోలీసులు తరలిస్తుండగా ఆ బియ్యం తమ పరిధిలో పట్టుబడ్డాయని, తామే కేసు నమోదు చేయాలని సీఐ తహసీల్దార్ అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళ పోలీసు రెవెన్యూ ఉన్నతాధికారులు వికోట అర్బన్ సీఐ ఆశీర్వాదంపై చిత్తూరు ఎస్పీకి ప్రత్యేక నివేదిక ఇచ్చారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీఐ ఆశీర్వాదంను చిత్తూరు వీఆర్ కు బదిలీ చేస్తూ ఆయన స్థానంలో రాయచోటి సీఐ లింగప్పను నియమించారు. శ్రీకాళహస్తి మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ దేవస్థాన చైర్మన్ స్వర్గీయ శాంతారాం పవర్ కాంస విగ్రహాన్ని ద స్కూల్ ఆవరణలో ఆవిష్కరణ మహోత్సవం వైభవంగా జరిగింది. శాంతారాం పవర్ సేవలు చిరస్మరణీయమని, మున్సిపల్ భవనానికి శాంతారాం పేరు పెడతామని, శాంతారాం పేరిట సర్కిల్ ఏర్పాటు చేసి పుర తరపున విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ప్రకటించారు. అజాత శత్రువుకు నివాళులర్పించడానికి శ్రీకాళహస్తి రాజకీయ పార్టీ ప్రముఖులందరూ ఏకతాటిపై ఒకే వేదికపై కనిపించిన దృశ్యం స్వర్గీయ శాంతారాం పవార్ కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి స్కూల్లో మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ దేవస్థాన చైర్మన్ స్వర్గీయ శాంతారాం పవార్ కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవి నాయుడు, చెంచురెడ్డి, దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీరెడ్డి తదితర ప్రముఖులు విచ్చేశారు. ద స్కూల్ ఆవరణలో శాంతారాం కాంస విగ్రహాన్ని ఆయన కుమార్తె డాక్టర్ అర్చనా కిషోర్ పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సివి నాయుడు మాట్లాడుతూ అజాత శత్రువు స్నేహశీలి శాంతారాం లేని లోటు పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం దేవస్థాన చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ శాంతారాం పవర్ నాటి తరానికి, నేటి తరానికి ఆదర్శమన్నారు. ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ప్రసంగిస్తూ పవార్ కుటుంబం రాజకీయ నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ అని గుర్తు చేశారు. అనంతరం పవార్ కుమార్తె అర్చన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి మా నాన్నపై చూపిన అభిమానం శ్రీకాళహస్తి ప్రజల రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నాయకులంతా ఒకే వేదికపై రావటం అనేది నాడు నేడు శాంతారాం నాయకత్వానికి సాధ్యమైందని నేతలు గుర్తు చేసుకోవటం గమనార్హం. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ప్రారంభించి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పవార్ కుటుంబీకులు జనార్దన్ రావు పవర్, ప్రతాప్రావు పవర్, ముకుందరావు పవర్, పీవీఆర్ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.
బాగుండాలి అటువంటి త్యాగమూర్తులు పుట్టిన బిడ్డలు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రజలతో ఆ లక్షణాలు వచ్చాయి కాబట్టి అందరికి సహాయం చేసి చెడ్డ పేరు లేకుండా ఇప్పటికి మంచి పేరు తీసుకొని వచ్చిన ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆ భగవంతుడు ముందు ఆశీర్వదిస్తాడు అదే విధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు అదే శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధి పరంగా ముందుకు పోయిన విషయం కావచ్చు ఆయన శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి యొక్క దేవస్థాన అధ్యక్షుడు ఎన్నో పర్యాయాలు సేవలు అందించినటువంటి ఘనత మరి ఇవన్నీ కూడా చెప్పుకోబోతే చరిత్ర అది అటు శ్రీకాళహస్తి కాదు చిత్తూరు జిల్లా కాదు ఆంధ్ర రాష్ట్రం దేశంలో కూడా వారికైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చారు ఒక కుటుంబ సభ్యుడి యొక్క జయంతి ఏ విధంగా జరుగుతాదో ఆ విధంగానే ఈరోజు అందరి సమక్షంలో ఈ యొక్క వేడుకలు కూడా జరగడం జరిగింది ఈ యొక్క కల్చర్ ఈ యొక్క సంస్కృతి ఈ యొక్క సంప్రదాయాల్ని కొనసాగించాలి ఏ పార్టీ వాళ్ళైనా కూడా రాజకీయాలు ఎలక్షన్లప్పుడే చూసుకోవాలి మనం ఎలక్షన్ల 10 రోజులు 20 రోజులు రాజకీయం చేద్దాం తర్వాత ఎవరన్నా తారసపడితే ఆత్మీయంగా మాట్లాడుకుంటాం శ్రావణ లక్ష్మి వరలక్ష్మి వ్రతం పవిత్ర పుణ్య దినాన మూలస్థాన దేవాలయంలో ఆది దంపతుల కళ్యాణాన్ని తలకించి భక్తులు పరమానంద భరితులయ్యారు ధర్మ ప్రచార రథ మార్చోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తిని అభిషేక సేవ కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు చంద్రగిరి మూలస్థానం దేవాలయంలో శ్రీకాళహస్తీశ్వరుని ఆర్చిత సేవలను తలకించే భాగ్యం భక్తులకు కల్పించారు ధర్మ ప్రచార రథ మార్చోత్సవాల్లో భాగంగా ప్రచార రథం చంద్రగిరి మూలస్థాన దేవాలయంకు శుక్రవారం చేరుకుంది పుణ్యదినం వరలక్ష్మి వ్రతం రోజున ఆది దంపతుల కళ్యాణం చూసే భాగ్యం భక్తులకు లభించింది శ్రీకాళహస్తి ఆలయ ఆర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి విశేష అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట అలంకారాలు చేసి కళ్యాణోత్సవ పూజలు చేపట్టి వేదోక్తంగా ఆది దంపతుల కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు ఉమా మహేశ్వర కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి పులకించారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపంలో పద్మపీఠంపై ఆసనాలు చేశారు విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనం కలశ స్థాపన అమ్మవారి ఆరాధన అంగపూజ లక్ష్మీ సహస్రనామ అర్చన అష్టోత్తర శత నామావళి నిర్వహించారు రోజా చామంతి మల్లె సంపంగి తులసి పన్నీరు ఆకు మరువము తామరపూలు వృక్షి లాంటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు అమ్మవారిని 9 గ్రంథులతో అలంకరించారు భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మి వ్రతం పూజా విధానాన్ని మహత్యాన్ని తెలియజేశారని పంచరాత్ర ఆలయ అర్చకులు శ్రీనివాసన్ తెలిపారు కాగా టిటిడి ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది 2 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 20,000 కట్ ఫ్లవర్స్ పలు రకాల పండ్లతో వ్రత మండపాన్ని సుందరంగా అలంకరించారు తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ హీరో నవీన్ పొలిశెట్టి దర్శించుకున్నారు ఈ సందర్భంగా సినీ హీరో నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు జాతిరత్నాలు చిత్రం తర్వాత తాను నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుందని తెలిపారు ఈ చిత్రం కూడా పూర్తి స్థాయి హాస్యభరితంగా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే చిత్రమని హీరో నవీన్ తెలిపారు తాను నటించిన చిత్రాల ప్రమోషన్లు తిరుపతి నుండే ప్రారంభించడం ఆనవాయితీ అన్నారు స్వామి అమ్మవార్ల ఆశీస్సులతో తన కొత్త చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుగు ప్రేక్షకులందరికీ తిరుపతి ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడన్నా తెలుగు వాళ్ళు ప్రసారం చూస్తుంటే అందరికీ మీ జాతిరత్నం నవీన్ పొలిశెట్టి తరపు నుంచి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు జాతిరత్నాల తర్వాత మళ్ళీ కొంచెం పైకి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా మొన్ననే ట్రైలర్ రిలీజ్ చేశాం సో ఈ సినిమా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేద్దాం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అని టీం అందరూ డిస్కస్ చేస్తున్నప్పుడు ప్రతిసారిగా నా సినిమా ప్రమోషన్స్ తిరుపతిలోనే మొదలు పెడతాం సో నిన్ననే ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం అండ్ తిరుపతిలో స్వామివారి దర్శనం చేసుకొని ఈరోజే పొద్దున అమ్మవారి దర్శనం పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకునే అదృష్టం నాకు కలిగింది ఈరోజు వరలక్ష్మి వ్రతం కావడంతో మహిళలందరూ అందరూ భక్తులందరూ ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు అండ్ దర్శనం సంవత్సరానికి ఐ థింక్ చాలా స్పెషల్ దర్శనం ఈరోజు అమ్మవారిని బంగారు చీరతో అలంకరణ చేశారు చోచా అదృష్టం నాకు కలిగించిన టెంపుల్ అథారిటీస్ కానీ ప్రజలకు కానీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు అండ్ మీరందరూ హ్యాపీగా చల్లగా ఆ తల్లి అందరినీ చల్లగా చూడాలని మీ అందరి తరఫు మీకు కూడా నేను ఒప్పుకున్నాను ఈరోజు అండ్ మా సినిమా
నిన్న ట్రైలర్ రిలీజ్ చేశాం మిస్ షెట్టి మిస్టర్ పోలీస్ షెట్టి అండ్ ట్రైలర్ ప్రతి చోట సినిమాలో ట్రైలర్లో చెప్పినట్టు వైరల్ అయిపోతుంది సో మీరు చూడకపోయి ఉంటే వెంటనే చూసేయండి సెప్టెంబర్ 7వ తారీఖున కృష్ణాష్టమి నాడు మేము ఈ సినిమా విడుదల చేస్తున్నాం సో ఈ సినిమాలో ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి చెప్తున్నాను ఆ సినిమాలో యాక్చువల్గా మహిళల కోసం పాట కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది లేడీ లక్ అనేది సో ప్రతి మనిషి జీవితంలో ఆ లక్ అనేది ఆ లేడీ లక్ అనేది మహిళల ద్వారానే వస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అండ్ మహిళలందరూ ఈ సినిమాలో అనుష్క శెట్టి గారు బాహుబలి తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ రిలీజ్ సో మహిళలందరూ కూడా ఆవిడ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యి చాలా చాలా ఎంజాయ్ చేసే ఒక కొత్త కామెడీ సినిమా తిరుమల శ్రీవారిని తమిళ తెలుగు సినీ ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సింగర్ మంగ్లీ తమిళ సినీ నటి వసంతరవిలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన మంగ్లీ మీడియాతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని తన తమ్ముడితో కలిసి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇప్పటి వరకు అనేక పాటలు పాడినప్పటికీ తన జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాట ఒకటైనా పాడాలన్నదే తన చిరకాల కోరికని మంగ్లీ తెలియజేశారు నమో వెంకటేశ్వర అందరికీ నమస్కారం నేను ఈరోజు వెంకటేశ్వర స్వామిని తమ్ముడితో పాటు దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది శ్రీ వరలక్ష్మి వ్రతం రోజు అది కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో శివుడి మీద చాలా పాటలు పాడాను అండ్ ఆ శివయ్య మీద చాలా కల్చర్ సాంగ్స్ పాడడం జరిగినాయి చాలా ఫెస్టివల్ సాంగ్స్ పాడడం జరిగినాయి వెంకటేశ్వర స్వామి మీద కూడా ఒక సాంగ్ పాడాలని అనుకుంటున్నాను సో అది ఎప్పుడైతుందో ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో చూడాలి సో అతి తొందరలోనే త్వరలోనే ఆయన మీద ఒక సాంగ్ చేద్దామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి శాస్త్రోక్తంగా శ్రీ వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించిన మహిళలు రాష్ట్రంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం శుభ పరిణామం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు బడిత్య శంకర్ నాయక్ తన జీవితంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాట ఒకటైనా పాడాలన్నదే తన చిరకాల కోరిక పేర్కొన్న సింగర్ మంగ్లీ తమిళ బియ్యం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరించారన్న ఆరోపణపై బి కోట సిఐ ఆశీర్వాదంను బీఆర్కు బదిలీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం